ఈరోజు తెలంగాణ అంటేనే ఒక పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం, మన నీళ్లు మన నిధులు మన నియామకాలు కావాలని ఎన్నో ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసుకుని తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఈరోజు మేము ముఖ్యంగా జూబ్లీస్ పిఎస్ లో ఏసీపీ గారికి అలాగే సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయం ఏంటంటే, నిన్న కాదు మొన్న రాజ్యసభలో మరి పక్క రాష్ట్రం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వమైనటువంటి మరి సాయి రెడ్డి, విజయ సాయి రెడ్డి పేరులోనేమో విజయము మరి చేసేవన్నీ దుమారమైన పనులు, నిన్న ఆన్ రికార్డ్ రాజ్యసభలో మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు భారతదేశం మొత్తం ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని కూల్చేసే పనిలో బీజేపీ ఉందో అదే విధంగా ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఎంపీగా ఉంటూ తన నియోజకవర్గం కావాల్సినటువంటి విషయాలను మాట్లాడుకోవాలి కానీ తెలంగాణ గురించి అఫ్కోర్స్ ఆనాడు తెలంగాణ డివైడ్ అయిన విషయాలను మాట్లాడితే మేము కూడా దాని మీద పరిశీలిస్తాం మాట్లాడతాం, మాది నేషనల్ పార్టీ. కానీ దాంట్లో మధ్యలో తెలంగాణ కూలిపోతుంది, ఇంకా 2-3 నెలల కన్నా ఎక్కువగా ఉండదు అని మాట్లాడినటువంటి ఈ విజయసాయి రెడ్డి గారికి నిజంగానే నేను ఈరోజు అడుగుతున్నా, అసలు ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడాడు? ఆన్ రికార్డ్ మీడియా సోదరులకందరికీ నేను తెలియజేస్తున్నా, ఆన్ రికార్డ్ ఒక చట్టపరంగా ఒక పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడద్దు, ప్రభుత్వం కూలిపోతుందని ఏ విధంగా మాట్లాడినరు, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి? విజయసాయి రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటే గతంలో బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్, మళ్ళీ ఏ పార్టీ ఏ పేరు మార్చుకుందో మాకు తెలియదు కానీ ఈ రోజు కేసీఆర్ వర్గంకు సంబంధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, గతంలో కూడా మనం చూసినాం హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ మరి ప్రగతి భవన్ లో కూర్చొని రకరకాల కుట్రలు పన్నినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి వాళ్ళ ఎన్నికలకి వీళ్ళు డబ్బులు పంపిణీ చేస్తారు, వీళ్ళ ఎన్నికలకి వాళ్ళు డబ్బులు పంపిణీ చేస్తారు. ఈరోజు పదే పదే బీఆర్ఎస్ పార్టీ తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపేస్తాం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని పలుమార్లు మనం మాట్లాడటం విన్నాం. కానీ ఇది పక్కనున్నటువంటి రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డికి ఏం సంబంధము అనేది మనం గమనించాలి. ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి అనుబంధం మనకు అర్థం కావట్లేదా? మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మన మీద పెత్తం దారుల తెలంగాణ మీద ఆంధ్ర పెత్తం దారుల పెత్తనం ఏంటో నాకు అర్థం కాలేదు. మన ప్రభుత్వాన్ని కూల్చేయాలి అనే కుట్ర పన్నుతున్నారు అనే దాని మీద ఎలాంటి సందేహం లేదు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి అన్ని కోణాలతో చూస్తూ ఉంటే ఎన్ని లక్షల కోట్లు వ్యవహారం నడిచిందో అని అందరికీ భయంగా ఉంది. ఎందుకంటే గతంలో చూసినాం కేసీఆర్ 2019 జరిగినప్పుడు ఎన్నికలకి ఇక్కడి నుంచి వాళ్ళ ఫండింగ్ చేయడం మనం చూసినాం, మొన్న ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కి ఫండింగ్ చేయడం మనం చూసినాం. కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది ఎవరో ఎక్కడో 10 సీట్లు తక్కబడితే పక్క పార్టీలో నుంచి కొనుక్కున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బలంగా ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యము ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రజాపాలన తెలంగాణలో నడుస్తూ ఉంటే దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఇలాంటి మూకలన్నీ ఒకచోట చేరినాయి. కాబట్టి నేను ఈరోజు అడుగుతున్నా, ఎన్ని లక్షల కోట్ల వ్యవహారం దీని వెనకాల జరిగింది అనేది అందరికి వస్తున్నటువంటి అనుమానం. కాబట్టి ఈరోజు మేము జూబ్లీహిల్స్ పిఎస్ లో కంప్లైంట్ చేయడంతో పాటు అతి త్వరలో దీన్ని ఏసీబీకి సిబిఐకి అలాగే ఈడీకి కూడా ఈ కేసులు అప్పచెప్పబోతున్నాము. త్వరలో ఇక్కడ నేను ఇక్కడ ఉన్నటువంటి పిఎస్ లో సిఐ గారి కానీ ఏసీపీ గారి కానీ వారికి ఇంకా పైన ఉన్నటువంటి డీజీపీ గారికి విన్నవించుకోవడం ఏంటంటే ఇమీడియట్ గా ఈ కేసుని ఎఫ్ఐఆర్ చెయ్యండి, లేదా ఈ కుట్రలు కుతంత్రాలు ఇలాగే జరిగితే భారతదేశం ఔన్నత్యానికే విరుద్ధంగా జరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మా ప్రభుత్వం మీరు 8 లక్షల కోట్లు ఇచ్చినా కూడా కూలిపోయే ప్రసక్తి లేదు, బలంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ప్రజలు అన్ని విధాల మంచి పరిపాలన జరుగుతుందని ప్రజలు అనుకున్నారు.
కాబట్టి కేసీఆర్ పాలన వద్దు అని చెప్పి దింపిండ్రు. ఈ రోజు మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు 60 రోజులకే మీకు ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నారు అని అంటే దీని వెనకాల ఎంత మంది హస్తం ఉందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి దీని వెనకాల దాగి ఉన్న లక్షల కోట్ల వ్యవహారం ఏందో ఏసీబీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, అన్ని సంస్థలన్నీ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, ఇమీడియట్ గా ఈ విజయ్ సాయి రెడ్డిని అరెస్ట్ చేయాలి అనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి, తెలంగాణ ప్రజల తరఫు నుంచి నేను విన్నవించుకుంటున్నా. ఇమీడియట్ గా చెయ్యకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా బయట ప్రపంచంలో చాలా మంది ఉంటారు. ఎవరికి ఆస్కారం ఇవ్వకుండా ఒక్కసారి కనుక ఈ తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళకి శిక్ష పడితే ఇంకోసారి ఎవ్వరు నోరు మెదపరు అనేది నా డిమాండ్, నా విజ్ఞప్తి. కాబట్టి దయచేసి ఈ రోజు జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయాలని కూడా నేను ప్రజలందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను. నేను కల్వ సుజాత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి.